దేవుడా నీ రూపముగా మారగలనా? దేవుడా నీ రూపముగా మారగలనా? ప్రేమైన దేవుని పిల్లలారా, మనటి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవుల పరిస్థితిని ఒకసారి మనం ఆలోచించగలిగితే, బాప్తిస్మం పొందిన క్షణం నుంచి సంఘంలో సభ్యులుగా పరిగణించబడుతూ మేము విశ్వాసులం, పరిశుద్ధులం, సంఘ సభ్యులం, సంఘ పెద్దలం. పరలోకానికి వెళ్ళటానికి ఇవే పెద్ద అర్హతలు అనుకుంటూ ఈరోజున్న సంఘాలు, సంఘాల్లో ఉన్న క్రైస్తవులు వారు భావించుకోవటం అన్నది ఈరోజు మనం చూస్తున్నది. అలాగే ఈరోజు సంఘాలలో, సంస్థల్లో పరిపూర్ణమైన జ్ఞానం అన్నది మరి లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. వారు నేర్చుకున్న ప్రారంభపు మాటలు ఏవైతే ఉన్నావో వాటిని గూర్చే పదే పదే మాట్లాడుకుంటూ క్రైస్తవ జీవితానికి ఇవి చాలనుకుంటూ ఇవి మమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాయన్న ఆలోచనల మధ్య నేడున్న క్రైస్తవ సమాజం ఉండటం అన్నది అది దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పాలి. అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ సంఘానికి, ఆ సంఘంలో ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వ్రాయబడిన ఒక మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, క్రైస్తవులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా ఉంటే సరిపోతుందా? ప్రారంభపు పాఠాలు లేదా మూల పాఠాలలోనే ఉండి తమ బ్రతుకులు ముగించుకుంటే పరలోకానికి వెళ్ళిపోగలరా అన్న ఈ విషయంపై పౌలుగారు చెప్పిన లేదా పౌలుగారు వ్రాసిన ఒక మంచి మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రారంభపు వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను, వాటిని గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని అన్నాడు. ఇవన్నీ క్రీస్తును గూర్చిన మూలోపదేశములుగా చెబుతున్నారు పౌలు గారు. వీటిని మూలోపదేశాలుగా చెప్పారో మరొక్కసారి మనం చూడగలిగితే, విశ్వాసమును, బాప్తిస్మమును, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును, మారు మనసును, ఇవన్నీ కూడా మూలపాఠములుగా పౌలు గారు చెప్పటం మనం చూసాం. వీటిని గురించి మరలా మరలా చెప్పక, వీటిని గురించి మరలా మరలా బోధింపక అన్నాడు. అంటే ఇంటిని కట్టుకోవటానికి పునాది ఒకసారి వేయటం అన్నది ఎంత వాస్తవమో, క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవటానికి కూడా ఇవన్నీ కూడా మరి పునాది అని ఒకవేళ అనుకుంటే, ఇవన్నీ ఒకసారి వేస్తే సరిపోతుంది, ఒకసారి మాట్లాడుకుంటే సరిపోతుంది, వీటిని మరలా మరలా వేయక అంటున్నాడు పౌలు గారు. కానీ ఈరోజు క్రైస్తవ సంఘాలలో, సంస్థల్లో, ఆఖరి క్రైస్తవ సభల్లో సైతం మనం చూసినప్పుడు వీటిని గురించే ఎక్కువగా మాట్లాడుకోవటం, వీటిని గురించే ప్రసంగికులు పదే పదే చెప్పటం అన్నది మనం చూస్తున్నాం. వీటిని మరలా మరలా వేయక అని అన్నాడు పౌలు గారు, వాటినే మరలా మరలా వేయటం అన్నది మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మూల పాఠాలు అన్నాడు, ఇవన్నీ మూలోపదేశములు అన్నాడు. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే ఇవి కాక బైబిల్లో ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇవి కాక మనకు అవసరమైనటువంటి విషయాలు దేవుడు ఎన్నో వ్రాయించాడు. బాప్తిస్మం పొందుకున్నది మొదలు సంఘంలో చేరినప్పటి నుండి సమాధికి చేరిపోయేంత వరకు కేవలం వీటిని గురించి మాట్లాడుకుంటే మనం సరిపోదు. దేవుడు మనకిచ్చింది 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో ఇవన్నీ కూడా
చాలా చిన్న చిన్న విషయాలుగా మనం చెప్తున్నాడు ఆయన. ఇంకా మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా మిగిలిపోయాయి, వాటి సంగతి ఏంటి అని పౌలు గారు ప్రశ్నిస్తూ మీరు అక్కడికి వెళ్ళిపోవాలి అంటున్నాడు. మిగిలిన విషయాలలోనికి మనం వెళ్ళిపోవాలి అన్నాడు. అవేంటో తర్వాత మాట్లాడుతూ, ఈ మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము అంటున్నాడంటే, సంపూర్ణుల మగుటకు సాగిపోదము అంటున్నాడు. అనగా సంపూర్ణతలోనికి వెళ్ళాలి అన్నాడు. అంటే ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే సంపూర్ణం అనుకున్నారు, ఇవే ఈ మూల పాఠాలే పరిపూర్ణం అనుకున్నారు, ఈ మూల పాఠాలే సంపూర్ణం అనుకున్నారు. అందుకే బైబిల్ను గుర్చినటువంటి జ్ఞానం, అందులో క్రైస్తవ భక్తి జీవితానికి అవసరమైన సంగతులు, దేవుని గురించి కానివ్వండి, దేవుడు నా పరలోకాన్ని గురించి కానివ్వండి, ఈ సంగతులు ఏవైతే ఉన్నావో ఇవి ఏవి వారికి తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నది. అందుకే పౌలు గారు కేవలం ఇక్కడే మీరు ఆగిపోకండి, ఇవన్నీ పక్కన పెట్టి సంపూర్ణుల మొగుటకు మనం సాగిపోవాలి అన్నాడు. అనగా పౌలు గారి కోరిక, దేవుడు ఉద్దేశం ఒకటిగా మనకు కనబడుతున్నది ఏంటంటే, బాప్తిస్మం పొంది క్రైస్తవుడుగా మారిన ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణతలోనికి వెళ్ళాలి, పరిపూర్ణత్వంలోనికి వెళ్ళాలి అన్నాడు. ఇలా సంపూర్ణతలోనికి ఎందుకు వెళ్ళమంటున్నాడు పౌలు గారు? ఎందుకు పరిపూర్ణతలోనికి మనల్ని వెళ్ళాలని, సాగిపోవాలని ఎందుకు పౌలు గారు ఆశపడుతున్నారు అన్నది మన కాస్త మనం మరి ముందుకెళ్ళిపోతే పాట వల్ల మనకు విషయం అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు కేవలం ఇవి నేర్చుకుంటే సరిపోతుందని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు అలా అనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలు ఏవైతే ఉన్నావో మనిషి ఆలోచనలతో సరిపో, మనిషి తలంపులు దేవుని తలంపులు అవి వేరు అన్న విషయం కూడా మనకు తెలుసు. సాక్షాత్తు దేవుడే యెషయా గ్రంథం 55:8 మనిషి యొక్క ఉద్దేశాల గురు, తన ఉద్దేశాలు, మనిషి తలంపులు, ఆయన తలంపులు ఎంత వ్యత్యాసం అన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ 55:8 యెషయా గ్రంథంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. మీరు విశ్వాసులం అయ్యాము అంతటితో ఆగిపోతే సరిపోతుందన్నది మీ ఆలోచన, మీ తలంపు. మేము పరిశుద్ధలంగా మారిపోయాం, ఇక మాకు పరిపూర్ణతలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇది మీ తలంపిది. కానీ మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. పరిశుద్ధతలోనే ఆగిపోవాలన్నది మీ తలంపు అయితే, పరిపూర్ణతలోనికి వెళ్ళాలన్నది నా తలంపు. మూల పాఠాలలో ఉండిపోవాలన్నది మీ తలంపు అయితే, సంపూర్ణత్వంలోనికి సాగిపోవాలన్నది ఇది నా తలంపు. కనుక మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అన్నాడు. కనుక ప్రేమన దేవుని వారలారా, దేవుని తలంపు, దేవుని ఉద్దేశం మనం పరిపూర్ణత్వంలోనికి వెళ్ళాలి, మనం సంపూర్ణంగా మనం సాగిపో సంపూర్ణత్వంలోనికి మనం వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్న పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నామండి. మన పిల్లలు పాఠశాలలో చేరిన రోజు నుంచి క్రమక్రమంగా వాళ్ళు ఎలా జ్ఞానంలో ఎదగాలని మనం ఆశపడుతున్నామో, దేవుడు కూడా మనము కూడా ఒక పాఠశాలలో చేరాం, అదే సంఘం అని మనం అనుకుంటున్నాం, అదే గుడి అని మనం అనుకుంటున్నాం. ఆ రోజు నుంచి కూడా దేవుని జ్ఞానంలో క్రమక్రమంగా మనము కూడా ఎదగవలసిన వారమై ఉంటున్నాం. అప్పుడే పుట్టిన పిల్లలు తల్లి పాలు తాగుతారు, ఆ తర్వాత మరికొన్ని నెలలకు మెత్తని పదార్థం, ఆ తర్వాత మరికొన్ని నెలలకు గట్టి పదార్థాన్ని మనం పెడుతుంటాం పిల్లలకు. అనగా పిల్లలు పుట్టిన పిల్లలు ఎలా క్రమంగా వాళ్ళు వయసులోను, అదేవిధంగా శారీరకమైన ఎదుగుదలలోను, మానసికమైనటువంటి ఎదుగుదలలోను ఎలా పిల్లలు ఎదుగుతున్నారో, అంటే పిల్లల ఎదుగుదల అంటే వాళ్ళు సంపూర్ణులు అవ్వటానికి సూచనగా మనకు కనబడుతుంది. దేవుడు కూడా బాప్తిస్మం పొందిన క్షణం నుంచి మనము కూడా సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలని దేవుడు కూడా ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని తిరిగి అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు విషయాన్ని ప్రస్తావిస్తూ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో
మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది అన్నాడంటే, మనమందరము అన్నాడండి, మనమందరము అన్నాడు. తనతో పాటు కలుపుకొని మాట్లాడుతున్నాడండి పౌలు గారు. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఆలోచన అభిప్రాయం ఏంటంటే, బైబిల్ కేవలం అది చెప్పేవారికి తెలిస్తే చాలు, బైబిల్ అనగానే అది కేవలం బోధకుని చేతిలో ఉండవలసినదిగా, బోధకుడు మాత్రమే నేర్చుకుంటే సరిపోయేదిగా ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పండిది. ఇక్కడ పౌలు గారి మాటలో మనకేమర్థమవుతుందంటే, మనమందరము అన్నాడు చూసారా, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అన్నాడండి. అంటే సంపూర్ణ పురుషులం అవ్వాలట, అంటే కంప్లీట్ మ్యాన్ అంటాడు. కంప్లీట్ మ్యాన్ అంటే టీవీలో యాడ్ వస్తుంది అప్పుడప్పుడు, రేమన్స్ సూట్ వేసుకోగానే కంప్లీట్ మ్యాన్ అంటాడు. రేమన్స్ సూట్ వేసుకున్నవాడు కంప్లీట్ మ్యానా? లేదంటే అది కాదు. ఇక్కడ పౌలు గారు మాటల్లో దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్లో సంపూర్ణ పురుషులము అన్న ఈ మాటలో ఉన్న అర్థం, దేవుని వాక్యములో సంపూర్ణత్వం, దేవుని గుర్చినటువంటి జ్ఞానంలో పరిపూర్ణత స్థితికి మనం చేరుకోవాలి. మనము సంపూర్ణ పురుషులం అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైపోయింది, క్రీస్తునకు కలిగిన సంపూర్ణత అన్నాడండి. అంటే ఎవరు సంపూర్ణ పురుషుల మగు వరకు అన్నాడు, ఎవరైనా ఉన్నారా సంపూర్ణ పురుషులు అని ఒకవేళ మన మనసులోకి ముందుగానే వచ్చేస్తుందని, అది ముందుగానే పౌలు గారు ఇదిగో క్రీస్తులో ఉంది సంపూర్ణత, ఆయన కంప్లీట్ మ్యాన్ అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సంపూర్ణ పురుషుడు అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు సంపూర్ణ పురుషుడయ్యాడు, ఆయన ఒక కంప్లీట్ మ్యాన్గా మనకు కనబడుతున్నాడు ఆయన. కనుక మనలను కూడా ఏమంటున్నాడు, మనలను కూడా ఆయన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అన్నాడండి. అనగా అతనికి మనలను కూడా క్రీస్తుల సంపూర్ణత్వములోనికి వెళ్ళమంటున్నాడు, క్రీస్తుల మనల్ని కూడా సంపూర్ణ పురుషులుగా మారమంటున్నట్టుగా మనకు చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నిర్ణయించెను అని, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అన్నాడంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటే పరిశుద్ధుడు మళ్ళీ ఏమవ్వాలట? సంపూర్ణులవ్వాలట. మేము పరిశుద్ధులవండి అని ఆగిపోతే సరిపోదట. నువ్వు పరిశుద్ధుడవే. ఎలా పరిశుద్ధుడు అయ్యావంటే క్రీస్తు రక్తంలో కడగబడటం వలన పరిశుద్ధుడు అయ్యావు. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, సంతోషం, పరిశుద్ధుడు అయ్యావు. అంతటితో ఆగిపోకూడదు. మా అమ్మాయి డాక్టర్ అవ్వాలండి, కానీ ఎక్కడికి పంపనండి, ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటారండి. అంటే ఎలా? మా అమ్మాయి డాక్టర్ అండి అంటే సరిపోదు, మావాడు ఇంజనీర్ అండి అంటే సరిపోదు. మావాడిని ఇంజనీర్ చేయాలి, డాక్టర్ని చేయాలి అనుకున్నప్పుడు వాడిని పాఠశాలలో చేర్పించాలి, ఆ తర్వాత కళాశాలలో చేర్పించాలి, ఆ తర్వాత మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాలి. ఎంతుంది? ఏమి లేకుండా కానీ ఇంట్లో పెట్టుకొని మావాడు ఒక ఇంజనీర్ అండి, మావాడు ఒక డాక్టర్ అండి అంటే ఇట్లా అది సరిపోదు కదా. ఇక్కడ కూడా నేను పరిశుద్ధున్నండి అంటే సరిపోదు. పరిశుద్ధుడు అయిన నువ్వు ఎందులోకి వెళ్ళిపోవాలట? మరలా సంపూర్ణత్వంలోనికి వెళ్ళిపోవాలట. పరిశుద్ధుడు సంపూర్ణుడవ్వాలి. ఇంకా మనకి ఎందుకు వెళ్ళగలిగితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని 15వ వచనానికి వెళ్ళగానే, 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. అంతే కదండి, మరి సంపూర్ణుడు అంటే ఏ వెలితి ఉండకూడదంటే
ఏ వెలితి లేకుండా ఉండటం, ఏ లోటు లేకుండా ఉండటం, ఏ లోటు లేకుండా ఉండటం, అన్ని పర్ఫెక్ట్గా ఉండటం, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదో ఒక విషయంలో ముందుండి మరో విషయంలో వెనకడుగు వేస్తున్నావు అంటే ఎలా పరిపూర్ణం అవుతావు నువ్వు, ఎలా సంపూర్ణం అవుతావు నువ్వు? లేదు. ఎందుకంటేనండి, దేవుడు రూపంలోనికి వెళ్ళిపోవాలి, దేవుడు రూపంలోకి వెళ్ళిపోవాలి. ఆయన రూపంలోకి మనం వెళ్ళాలి అంటే, ఆయన రూపం మనకు రావాలి అంటే, ఇక్కడ ఈ భూమి మీద మనం సంపూర్ణలముగా మనం ఉండాలి, మనం పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఆయన పరిపూర్ణతను సంతరించుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ఏమి ప్రత్యేకమైనటువంటి ఆకారంతో ఈ భూమి మీదకి వచ్చిన వాడేమీ కాదు. ఆయనకు దేవుడు ఏదో స్పెషల్ శరీరాన్ని ఇచ్చాడని అనుకుంటే పొరపాటు. ఆయన కూడా నీకున్నటువంటి శరీరముతోనే ఈ భూమి మీదకి వచ్చాడు. మనకలాంటి దేహాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతికాడు ఆయన కూడా. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం హెబ్రీ పత్రిక 15వ వచనం నుంచి మనం చూడగలిగితే, 15వ వచనం నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో ఆయన కూడా పాలివాడాయను అన్నాడంటే, యేసుక్రీస్తు ఆయన కూడా రక్తమాంసములలో ఆయన కూడా పాలివాడాయను అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు కూడా రక్తమాంసాలతోనే ఈ భూమి మీదకి వచ్చాడట. రక్తమాంసాలు కలిగిన ఈ దేహంతోనే ఈ భూమి మీద కదిలాడని చెప్తున్నాడండి ఇక్కడ ఆయన కూడా. కలవాడాయను ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అన్నాడండి. అన్ని విషయములలో ఆయన కూడా తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అన్నాడు. అన్ని విషయాల్లో మనం తల్లి గర్భంలో వచ్చాం, మనము తల్లి గర్భంలో నుండే ఈ భూమి మీదకి వచ్చాం. యేసుక్రీస్తు కూడా తల్లి గర్భంలో నుండే ఈ భూమి మీదకి వచ్చాడు. మనము తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం, ఆయన కూడా తల్లి గర్భంలో 9 నెలలే ఉన్నాడు. మనకు లాంటి శరీర అవయవాలే ఆయనకి ఉన్నాయి. అనగా అన్ని విషయంలో మనకు లాంటి వాడుగానే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఈ శరీరంలో ఈ భూమి మీద బ్రతుకుతున్నంతకాలం మనకు ఎలా ఆకలి, మనకు ఎలా దప్పిక, మనకు ఎలా కష్టం, మనకు ఎలా శ్రమ, మనకు ఎలా వేదన, మనకు ఎలా రోదన, ఇవన్నీ మనకు ఎలా అయితే ఉన్నావో ఆ మహానుభావుడు ఆయన కూడా ఇదే శరీరములో ఇవన్నీ అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ప్రత్యేకమైనటువంటి శరీరంతో ఏమి భూమి మీదకు రాలేదు. ఆయన కూడా మనకు లాంటి ఆకారాన్ని కలిగి ఈ భూమి మీదకి వచ్చాడు. అనగా మనిషిగానే వచ్చాడు ఈ భూమి మీదకి, నరుడుగానే ఈ భూమి మీదకి వచ్చాడు, శరీరముతోనే ఈ భూమి మీదకి వచ్చాడు. మనిషిగా వచ్చిన ఆయన అందులో సంపూర్ణత్వంలోనికి వెళ్ళాడు, పరిపూర్ణతను సంతరించుకున్నాడు. ఆ తర్వాత ఆయన దేవుని రూపములోనికి మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని రూపములోనికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే దేవుని రూపమునికి రావాలి సంతోషం. దేవుని రూపం రావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. దేవుని రూపం ఎందరికి కావాలి, దేవుని రూపంలోనికి ఎందరు వెళతారు అంటే ఏమన్నా అందరూ కోరుకుంటారండి, దేవుడి రూపం నాకు కావాలండి, దేవుడి రూపంలోకి వెళ్ళాలండి అని అందరూ కోరుకుంటారు. అందరూ ఉద్యోగస్తులు కావాలనుకుంటారు, అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటారు, అందరూ ఇల్లు కట్టాలని కోరుకుంటారు. అంటే అది అందరి వలన కాని పని కదండి, అది అందరూ సాధించలేనిది కదండి, అది
అదేవిధంగా అందరూ దేవుడు రూపంలోనికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇది కూడా అందరి వలన కాని పనిదే. అందుకే అందరూ ఆయన రూపం రావాలని కావాలని అనుకుంటారట, కానీ ఆ రూపం అన్నది అందరికీ రాదట. ఇది ఎవరు చెప్పారు? ఇది కూడా ఆయనే చెప్పాడంటే. ఎవరు? యేసుక్రీస్తుల వారి చెప్పారంటే. మనకు తెలిసిన మాట అండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? అంటే ప్రభువా దేవుని రూపములోనికి మారేది కొద్దిమందేనా? దేవుని రూపం అందరికీ రాదా? దేవుడు రూపంలోనికి అందరూ మారలేరా? అంటప్పుడు ఆయన అంటున్నాడు అని ఆయన అడిగితే, ఆయన వారిని చూచి, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ఆ దేవుని రూపం రావాలని, ఆ రూపంలోనికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ అది వారి వలన కాదు అన్నాడండి. అంతే కదండి, ఈ భూమి మీద ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటేనండి ఎన్నింటికో దూరం అవ్వాలండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటేనండి ఎన్నింటినో వదులుకోవాలి. అనగా సరిగా భోజనం చేయటం మానుకోవాలి, సరిగా బట్టలు కొనుక్కోవటం మానేయాలి, విందులకు వెళ్ళటం మానేయాలి, వినోదాలకు వెళ్ళటం మానేయాలి. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలన్న ఒక ఆలోచన నీకుంది, దానికోసమని ఇవన్నీ కూడా నువ్వు తగ్గిస్తూ మొత్తానికి ధనాన్ని కూడా పెట్టుకొని ఆ తర్వాత నువ్వు అనుకున్న ఒక ఇంటి నువ్వు నిర్మించుకుంటున్నావు. అటువంటప్పుడు ఆ దేవుని రూపం నీకు రావాలి. ఆ దేవుని రూపం నీకు రావాలి అంటే, ఆ రూపంలోనికి నువ్వు మారాలి అంటే, ఈ రూపంలో అనగా ఈ భూమి మీద ఒక మనిషివిగా నువ్వు ఉన్నప్పుడు కూడా కొన్నింటిని నువ్వు కట్టుకోవాలి. శరీరం సంబంధించిన, నేత్రాలకు సంబంధించిన, ఈ జీవానికి సంబంధించిన ఆశలు ఏవైతే ఉన్నావో వాటన్నింటికి నువ్వు దూరంగా ఉండగలిగితే అప్పుడు నువ్వు ఆయన రూపంలోనికి నువ్వు వెళ్ళగలవు. ఆయన రూపం అన్నది నీకు వస్తుంది, అప్పుడు ఆ రూపాన్ని నువ్వు సంపాదించుకోగలవు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ పౌలు గారు, మనం చదువుకుంటున్నా కదా, మరలా మన ఎఫెసి పత్రికకు రాగలిగితే, ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎవరిలా? ఆయనలా. మనం అన్ని విషయములలో యేసుక్రీస్తులా మనము కూడా ఎదుగుదాము అంటున్నాడంటే, యేసుక్రీస్తును ముందు పెట్టుకొని యేసుక్రీస్తుల ఎదగటానికి మీరు ప్రయత్నం చేయగలిగితే ఆయన ఎలా దేవుని రూపంలోనికి మారాడో మీరు కూడా అలా దేవుని రూపంలోనికి మీరు కూడా మారగలరు. మీరు ఆయన రూపంలోనికి మారగలరు. అందుకే మనకు మార్గదర్శిగా, మనకు ముందు పుట్టిన ఓ యేసుక్రీస్తు మన కళ్ళ ముందు కనబడుతున్నాడంటే ఆ రూపం రావాలి. అంటే మీరు ఆయనలా మీరు ఎదగాలి అంటున్నాడు. మనమందరం ఆయనలా ఎదగాలి. ఇలా యేసుక్రీస్తులా మనం ఎదగగలిగితే సంపూర్ణమవుతాం. ఇలా సంపూర్ణతను సాధించుకుంటే ఆయన రూపంలోనికి మనం వెళ్ళిపోగలము అంటున్నాడు. కొలసి పత్రికలో కూడా మరో మాట మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఎలా అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడండి. సరే, ఎలయనగా దేవత్వము యొక్క అనగా దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. అనగా దేవుని యొక్క లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయని చెప్తున్నాడండి ఇక్కడ పౌలు గారు. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నవి అన్నాడు. కనిపించని ఆ దేవుడు, ఆ కనిపించని ఆ దేవునికున్న లక్షణాలు ఏవైతే ఉన్నావో ఆ లక్షణాలన్నీ కనబడుతున్న యేసుక్రీస్తులో మనం చూస్తున్నాము అన్నాడండి. నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా, ఆ స్థితి మనందరికీ రావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనందరికీ రావాలని. అందుకే ఆయన తన ఒంట్లో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బుట్టు వరకు భూమి మీద ఒలికించాడు.
యేసుక్రీస్తు. ఆ తర్వాత అదే యేసుక్రీస్తు నామాన్ని ఆయన ఎరిగిన ఆయన నమ్మిన మనందరికి కూడా పరలోకమందున కన్న తండ్రి ఆయన పేరే మనకు పెట్టాలని అనుకోవటం వల్ల కూడా ఆయన ఉద్దేశం అదేనండి. అదేంటంటే క్రైస్తవులంగా అనగా క్రీస్తును నమ్మిన వారముగా క్రీస్తును ధరించుకున్న వారముగా మనలో కూడా దైవత్వం అన్నది కనిపించాలని. కాబట్టి చాలామంది తమ గర్భాన పుట్టిన పిల్లలకు వాళ్ళ తాతల పేర్లు వాళ్ళ ముత్తాతల పేర్లు వాళ్ళ తండ్రుల పేరు పెట్టాలనుకుంటుంటారు. ఎందుకోసం తెలుసా అండి? వాళ్ళ తాత లక్షణాలు వీడికి రావాలండి, వాళ్ళ తండ్రి లక్షణాలండి వీడిలో కనిపించాలని. ఈ శకంలో ఈ యుగంలో జయశాలి గారి కాలంలో ఎవండి మరి భారతదేశం అంతటా బైబుల్ ఓపెన్ సిటీలో తమ గర్భాన పుట్టిన ప్రతి పిల్లవాడికండి జయశాలి గారి పేరు కలిసి వచ్చేటట్టుగా పెట్టాలని వాళ్ళు అనుకోవటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే రాబోయే తరువులో నా కుమారుడు కూడా జయశాలి గారు ఇలా కావాలని, నా కుమార్తె కూడా జయశాలి గారి లక్షణాలు పుణికిపుచ్చుకోవాలని. అంటే దేవుడు కూడా మనందరికీ క్రైస్తవుళ్ళు అన్న నామకరణ దేవుడు ఎందుకు చేశాడో మనందరికీ, క్రీస్తును ధరించిన మనలను క్రీస్తును నమ్మిన మనలందరినీ క్రైస్తవులుగా దేవుడు మనలందరినీ పిలిచాడండి. కారణం ఏంటంటే మనందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్రీస్తును చూడాలని దేవుడు ఆశపడ్డాడండి. అది అంటే ఎవరిని చూస్తున్నా వారిలో క్రీస్తును కనిపించాలనే దేవుడు ఉద్దేశం అంటే. అందుకే మనం అంతా క్రైస్తవులంగా పిలువబడుతున్నామంటే, అందుకే మనం అంతా క్రైస్తవులం అయ్యామంటే అదే చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తును ఈ సమాజానికి మనం చూపిస్తున్నామంటే దేవుణ్ణి సమాజానికి చూపిస్తున్నామని అర్థం. ఎందుకు? దైవత్వం యొక్క మరలా చూడండి అన్నమాట కొలసీపత్రిక 2:9 దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడంటే దేవుని యొక్క లక్షణాలు అన్నీ శరీరముగా యేసుక్రీస్తునందు నివసించుచున్నవి అన్నాడండి. అంటే అందుకే ఆయన సంపూర్ణుడు యేసుక్రీస్తు, ఆయన పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అనగా దేవుని యొక్క పరిపూర్ణమైన లక్షణాలు, దేవుని యొక్క సంపూర్ణమైన లక్షణాలు ఎవరిలో మనకు కనబడుతున్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తులో కనబడుతున్నాయి. యేసుక్రీస్తులో దేవుని యొక్క లక్షణాలు కనబడుతున్నాయి గనుక ఆయన దేవుడు రూపంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీవు దేవుడు రూపంలోనికి వెళ్ళాలనుకుంటున్నావా? నీకు దేవుడు రూపం రావాలని ఆశపడుతున్నావా? అలా అయితే నీవు సంపూర్ణుడు అవ్వాలి, నువ్వు కూడా పరిపూర్ణుడు అవ్వాలి. అనగా నువ్వు కూడా అన్ని విషయంలో యేసుక్రీస్తులా ఎదగాలి. అలా అన్ని విషయంలో యేసుక్రీస్తులా మనం ఎదగలిగితే సంపూర్ణులము పరిపూర్ణులం. అలా సంపూర్ణతలోనికి మనం వెళ్ళగలిగితే ఆ తర్వాత మనము కూడా దేవుడు రూపంలోనికి మనము కూడా వెళతాము అంటున్నాడంటే. ఇదే క్రీస్తు నమ్మిన వాళ్ళందరి విషయంలోనూ పౌలు గారు కూడా కోరుకొని ఒకనాడు గలతి పత్రిక కూడా గలతిలో ఉన్న సంఘానికి కూడా పత్రికను రాస్తూ గలతి పత్రిక 4:19 నా పిల్లలారా, ఏమండి పౌలు గారు మాట్లాడుతున్నారంటే నా పిల్లలారా అంటున్నాడు. కారణం ఏంటంటే కన్నవాడండి వాళ్ళందరినీ, ఆత్మీయంగా కన్నవాడు, వారికి వాక్యం ప్రకటించి దేవుని యొద్దకు నడిపించిన వాడు గనుక నా పిల్లలారా అని పౌలు గారు సంబోధిస్తున్నారు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అన్నాడు. చూసారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. అనగా క్రీస్తు యొక్క రూపం, క్రీస్తు యొక్క స్వరూపం మీలో నాకు కనిపించాలి. మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడండి. నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు. ఎప్పటి వరకట? మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు. అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు, అది క్రమక్రమంగా ఒకనొక రోజుకి మీరు ఎలా మారిపోవాలి? క్రీస్తుల్లా మీరు మారిపోవాలి. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు, క్రీస్తు స్వరూపం మీలో కనిపించేంత వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడంటే. ప్రేమన దేవుని పిల్లారా, క్రీస్తు అనగానే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మనము క్రీస్తు వల్ల మనల్ని కూడా పౌలు గారు ఎదగమంటున్నాడు. అందుకే క్రీస్తు యేసుక్రీస్తు మనకులాగానే కనియమరే గర్భంగా ఉన్న ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకొని చనిపోయేంత వరకు
ఆయన అన్ని విషయాల్లో ఎలా బ్రతికాడో, అన్ని విషయాల్లో ఎలా ఎదిగాడో అన్న విషయాన్ని మనం చూడగలిగితే మనకు తెలిసిన మాట లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అన్నాడండి. యేసు జ్ఞానమందు అన్నాడు, వయస్సునందును మనుషుల దయయందును దేవుని దయయందును దిన దినము వర్ధిల్లుతున్నట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞానము అనగానే లోక జ్ఞానములు ఎదిగాడని కాదండి, నిజంగా ఆయన ఒక లోక జ్ఞానములు ఎదుగుంటే ఆయనలో దేవుని లక్షణాలు ఉండేటివి కాదండి. దేవుని లక్షణాలు ఉండవు, ఎందుకంటే ఈరోజు లోక జ్ఞానములో ఎదిగిన వారిలో దేవుని లక్షణాలు ఉండవు. మరి ఎవరి లక్షణాలు ఉంటాయంటే దయ్యప్ప లక్షణాలు ఉంటాయంటే, ఎందుకంటే ఈ లోక జ్ఞానం వాడిది కనుక. ఈ లోక జ్ఞానం అంటే అది భూ సంబంధమైనది జ్ఞానం కనుక, భూ సంబంధమైన జ్ఞానం అంటే ఏ జ్ఞానం అన్నాడు, అది దయ్యముల జ్ఞానము అన్నాడు కనుక, దయ్యముల జ్ఞానం అన్నాడు కనుక. అంటే ఈ లోక సంబంధమైన, ఈ భూ సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని అమితముగా నేర్చుకుని అదే నెత్తికెక్కించుకుంటున్నారు అంటే వీళ్ళంతా ఎలా మారుతున్నారన్నమాట, ఏ రూపంలోకి వెళ్ళి, వీళ్ళు ఒక రూపంలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళేది ఏ రూపంలోకి అన్నమాట, అంటే వీళ్ళ టైటిల్ ఏంటంటే దయ్యమా నీ రూపముగా నేను మారగలనా, మారగలవు నాయన, మారగలవు. అంటే దయ్యము రూపంలోకి మారటం అది చాలా సులువది, కానీ దేవుని రూపంలోనికి నువ్వు మారటం, దేవునంత ఎత్తుకు ఎదగటం, దేవుని లక్షణాలన్నీ కూడా నీలో రావటం అన్నది చూసారా, అది మాత్రం చాలా క్రమక్రమంగా జరిగేది, ఒక్కసారితో జరిగిపోయేది కాదనమాట. అందుకే యేసుక్రీస్తు వయసులో ఎదుగుతున్నాడు, జ్ఞానములో ఎదుగుతున్నాడు, మనుషుల దయ దేవుని దయలో యేసుక్రీస్తుల వారు ఎదుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మన వయసులో మాత్రం ఎదుగుతున్నాం, మిగతా ఎందులో ఎదుగుదల లేదు. వయసులో మాత్రం ఎదుగుతున్నా, హ్యాపీ బర్త్డేలు చేసుకుంటున్నా సంవత్సరం సంవత్సరానికి, కానీ యేసుక్రీస్తు వయసుతో పాటు అన్ని విషయాలు ఎదిగినట్టుగా మనం చూస్తున్నామండి. కనుక మనం వయసులో ఎదగాలి, అదేవిధంగా వయసుతో పాటు మిగతా అన్ని విషయాల్లో కూడా మనం ఎదగాలి. అలా ఎదిగి ఎవరిలోనికి, ఎవరి రూపంలోనికి మనం మారిపోవాలట, క్రీస్తు రూపంలోనికి మారిపోవాలట, క్రీస్తులా మనం మారిపోవాలి. అదే మన ఫైనల్ స్టేజ్ అన్నమాట, అదే మన చివరి స్టేజ్. కప్ప పుట్టగానే కప్ప అవుదండి, అది పుట్టగానే కప్ప అవదు. చేప పుట్టగానే చేప కాదు, అది ముందు గుడ్డు, ఆ తర్వాత పిల్ల, ఆ తర్వాత చేప. కోడి ముందుగా డైరెక్ట్గా కోడి రాదు, కోడిలో నుంచి గుడ్డు, ఆ గుడ్డు అది పొదిగేయాలి, అది పగిలిపోవాలి, కోడి పిల్లవ్వాలి, అది క్రమంగా ఎదుగుతూ అది కూడా కోడిగా మారిపోవాలి, అది కోడిగా మారిపోవాలి. అదేవిధంగా మనం కూడా లోక తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చాం, వచ్చిన మనము కూడా క్రమంగా ఎదుగుతూ ఒకనొక రోజు ఈ సమాజంలో క్రీస్తులా మనం మారిపోవాలి, క్రీస్తులా మారిపోవాలి. అదే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఒకనాడు తనతో పాటు ఉన్న అపోస్తలు శిష్యులు ఎవరైతే ఉన్నారనండి, వారికి కూడా రండి, ఒకనొక రోజు అసలు మరి యేసుక్రీస్తు ఏంటో అన్నది వారికి కూడా అర్థం కాలేదండి చాలా సందర్భాల్లో. మరి యేసుక్రీస్తుల వారి విషయంలో అపార్థం చేసుకున్నట్టుగానే మనకు కనబడుతుంటుందండి, ఆయన ఎవరో అన్నది కూడా అర్థం కాని పరిస్థితి అండి శిష్యులకు ప్రారంభంలో. అందుకే గాలి సముద్రాన్ని అణచివేసినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారట, ఈయన ఎవరో అనుకుంటున్నారట, చూసారా, ఈయన ఎవరో అని వాళ్ళు అనుకుంటున్నారంటే ఇంకా అప్పటికి ఈయన ఎవరో ఇంకా ఒక నిర్ధారణకు వాళ్ళు రాలేకపోయారన్నమాట, అర్థమవ్వలేదు ఇంకా శిష్యులకు అప్పటికి. ఒకరోజు ఫిలిప్ అడుగుతున్నాడు, ఫిలిప్ యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూడగలిగితే ఫిలిప్ యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఏమడుగుతున్నాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూడగలిగితే అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. చూసారా ఏమడుగుతున్నాడండి ఫిలిప్పు, కనపరచమంటున్నాడు, ఎవరిని కనపరచమంటున్నాడు, తండ్రిని కనపరచు ప్రభువా మాకు అని అడుగుతున్నాడు. అయ్యా ఒక్కసారి తండ్రిని చూపించావా మాకు, మాట్లాడితే తండ్రి అంటున్నావు, ఆ మాట విన్నావే తప్ప ఆయన ఇప్పటివరకు మేము చూడలేదు. తండ్రి అంటున్నావయ్యా ప్రారంభం నుంచి,
ప్రారంభం నుంచి నా తండ్రి పంపించాడు, నా తండ్రి పంపక వచ్చినవాడు నా తండ్రి చెబితే చెబుతున్నాను, పరలోకమందున్న మా తండ్రి, తండ్రి తండ్రి అన్న మాటలు నీ నోట మీ వింటున్నావే తప్ప ఇప్పటి వరకు ఆ తండ్రి ఎలా ఉంటాడో మేము కూడా చూడలేదు. ఒక్కసారి దయచేసి ఒక్కసారి ఆ తండ్రిని మాకు చూపించవా, ఆ తండ్రిని మాకు కనపరచవా అని ఈ ఫిలిప్పు యేసుక్రీస్తుని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలయ్యా, మాకంతే చాలు, ఇంకేమి అంతకుమించి ఒక్క వరం కూడా మేము అడగమయ్యా, కనబడితే చాలు వరాలేమి మాకు అవసరం లేదు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడటండి, అప్పుడు యేసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా అయ్యా, ఫిలిప్పు ఇంతకాలం ఉన్నాను కదయ్యా మీతో పాటు, నేను ఇంతకాలం నేను మీ యొద్ద ఉన్నా మీరు ఇంకా నన్ను తెలుసుకోలేదు, మీరు ఇంకా నన్ను తెలుసుకోలేదు కనుక నేనేంటో మీకు అర్థం కాలేదు గనుక మరలా మీరు ఎవరిని చూపించమంటున్నారు, ఇంకా తండ్రిని చూపించమంటున్నారు. నిజంగా నేనేంటో మీకు అర్థమైతే ఈ ప్రశ్న మీరు వేయరు, అంటే నేను ఎవరో మీకు ఇంకా అర్థం కాలేదు గనకనే మరలా తండ్రిని కనపరచమని మీరు అడుగుతున్నారు అని యేసుక్రీస్తు మరలా దానికి సమాధానం చెబుతూ, ఆయన నన్ను ఎరగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, తండ్రిని కనపరచు అంటున్నావు ఎందుకయ్యా, నన్ను చూస్తే చాలు, నన్ను చూస్తే చాలయ్యా, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అన్నాడు. తండ్రి ఎలా ఉంటాడో, ఎలా ఉంటాడో, ఆయన ఏ రూపంలో ఉంటాడో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో అంత ఆతృతగా ఉంది కదా నీకు తెలుసుకోవాలి చూడాలని, వద్దయ్యా నన్ను చూడయ్యా నీకు అర్థమైపోతాడు తండ్రి, ఆయన ఎలా ఉంటాడో కదయ్యా, ఆయన ఎలా ఉంటాడో తెలుసా, నాలాగానే ఉంటాడు తండ్రి, ఎలా ఉంటాడు నాలాగానే ఉంటాడు, నాలాగానే అనగానే నాకున్నట్టుగా జుట్టు ఉంటుందని అనుకోకు, మరలా నాకున్నట్టుగా ఒక నోరు ఉంటుంది అనుకోకు, నాకున్నట్టుగా చెవులు ఉంటాయి, నాకున్నట్టుగా కళ్ళు ఉంటుందని నువ్వు అనుకోకు, నాలా లక్షణాలు నాలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నావో అవే ఆయనలో, ఆయనలో ఉన్న లక్షణాలే నాలో. అందుకే కొలసి పత్రికలు మనం చదువుకున్నాం కదా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరి యందు ఉన్నదట, క్రీస్తునందు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తులో ఎవరున్నారన్నమాట, ఇప్పుడు దేవుడు, దేవుడు ఉన్నాడు. అందుకే నన్ను చూస్తే చాలు, మీరు తండ్రిని మీరు చూచినట్టే, నన్ను చూడండి అయ్యా చాలు, ఇంకా ఆయన ఏమి రానవసరం లేదు, ఆయన మీరు ఏమీ చూడనవసరం లేదు, ఆయన ఎవరు మీరు చూడనవసరం లేదు. అప్పుడప్పుడు మనం కూడానండి జయశాల గారిని మరి కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు జయశాల గారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అన్నప్పుడు అండి లాజర్ సన్నం చూపిస్తూ చాలంటే అవండి, ఈయనలాగానే అండి, అంటే ఈయనలో ఉన్న ఆవేశం, ఈయన మాట్లాడుతున్న పద్ధతి, ఈయన ధోరణి ఏదైతే ఉందో, ఈయన ఆలోచన ఎలా అయితే ఉందో ఆయన కూడా ఇలానే ఉంటారండి. మీరు చూస్తే చాలండి, ఈయనను మీరు చూస్తే చాలు మీకు అర్థమైపోతారు నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ఓపెన్ సిటీలో బైబిల్ నేర్చుకుంటున్న విద్యార్థులు ఎందరో జయశాల గారికి ప్రతిరూపాలుగా కనబడుతున్నారండి సమాజంలో, ఎందరో కొన్ని వేల మంది బైబిల్ ఓపెన్ సిటీలో బైబిల్ నేర్చుకుని ఏమంటే ఈరోజు జయశాల గారి యొక్క ఆశయాలు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా సమాజంలోకి వెళ్ళి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నారంటే వీళ్ళంతా జయశాల గారికి ప్రతిరూపాలండి. ఒకనాడు అల్లూరు సీతారామరాజు అన్నాడండి, మీకు తెలుసు కదండి, ఏమన్నాడు తెలుసా అంటే, మరి తన్ను చంపుతున్న తన ఎదురుగా ఉన్న బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో వారికి వారి తుపాకీ బుల్లెట్లకు తన గుండెను చూపిస్తూ మీరు కాల్చండి, మీరు కాలుస్తున్నప్పుడు నా ఒంట్లో నుంచి కారుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి ఒక్కొక్క అల్లూరు సీతారామరాజు పుట్టుకుని వస్తాడన్నాడు. వాడు పోయాడు, వాడు పోయినంత పుట్టారు, కానీ అల్లూరు సీతారామరాజులు ఎవరు పుట్టలేదు, అల్లూరు రామలింగ లాంటి వారు మాత్రం పుట్టుకొచ్చేసారు. ఎవరు పుట్టారండి, ఎవరు లేరండి. కానీ ఈరోజు జయశాల గారు ఉండగానే వేల మంది జయశాలలు ఈరోజు సమాజంలోకి వచ్చేసారండి. నిజంగా అల్లూరు సీతారామరాజు కాచిన రక్తం అన్న వృధా అయిపోయింది, కానీ యేసుక్రీస్తు కాచిన రక్తం బొట్టు మాత్రం వృధా కాలేదండి. యేసు ఒక్కడు 2000 సంవత్సరాల క్రితం, కానీ ఈరోజు క్రైస్తవులు 250 కోట్ల మంది. యేసు ఒక్కడు కార్చాడు,
ఆ ఒక్కడ కార్చిన రక్తపులో నుంచి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది క్రైస్తవులుగా ఈరోజు ప్రపంచంలో ఉన్నారంటే ఆయన కార్చిన రక్తం వృధా అవలేదంటే. అంటే యేసుక్రీస్తు కూడా తన ఒంట్లో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడట భూమి మీద. చూడండి మీరు, ఎందుకు తన ఒంట్లో ఒక రక్తపు బొట్టు కూడా ఉంచుకోలేదండి. ఎందుకు, ఈ ఒకవేళ ఈ రక్తపు బొట్టే నాలో ఉంటే క్రీస్తులు బయటికి రాకుండా అయిపోతారేమో ఈ రక్తపు బొట్టులో నుంచి అని తన ఒంట్లో ఉన్న రక్తాన్ని అంతా భూమి మీద వలికించేశాడు. ఆయన కాచిన రక్తం మాత్రం వృధాగా పోలేదు. వృధాగా పోలేదు అనటానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందుకు సాక్ష్యం అంటే అందుకు సాక్ష్యం అదే. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో ఫిలిప్పు తన్ను చూడాలని ఎందుకు అనుకుంటున్నావయ్యా నువ్వు, నేనున్నాను కదా నీ ముందు, నేనున్నాను కదా, నేనున్నాను, నన్ను చూస్తే చాలు, నువ్వెవరిని చూసినట్లు, తన్నే చూసినట్లు. అందుకే మన పిల్లలు కూడా జ్యేష్ఠుల గారి దాకా అవసరం లేదండి, మేము ఉన్నాం కదా, రండి ఎక్కడ పోదాం, ఎక్కడ పెట్టుకుందాం, ఫుడ్ ఎక్కడ మాట్లాడుకుందాం, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, స్పాట్ మీరే డిసైడ్ చేయండి. అంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు మీరు చూడండి, ఆయన దాకా వెళ్ళని అవసరం లేదు, ఆయన రావాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం అంటున్నారంటే చాలండి, ఆ మాట చాలంటే నిజంగా జీవితానికి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా తండ్రిని చూడాలనుకున్న ఫిలిప్పు కూడా ఆయన చెబుతున్న సమాధానం అదే, తండ్రి ఎలా ఉంటాడో కాదు, నేను ఎలా ఉంటానో తండ్రి కూడా అలానే ఉంటాడు, తండ్రి ఎలా ఉన్నాడో నేను కూడా అలానే ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి ఉన్నట్లుగా యేసు ఉన్నాడు, యేసు ఉన్నట్లుగా ఎవరు ఉండాలనుకున్నాడు, మనం ఉండాలనుకున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నాడంటే, అంటే ఆ పోలిక ఎవరి పోలిక, దేవుని పోలిక, ఆ రూపముగానే మార్చబడుచున్నాము అన్నాడు. ఏ రూపంలోకి మార్చబడుచున్నాము అంటున్నాడు, దేవుని రూపములోనికి మార్చబడుచున్నాము అన్నాడంటే. అంటే దినాలు గడుస్తుంటే, నెలలు గడుస్తుంటే, సంవత్సరాలు గడుస్తుంటే మనం మారిపోవాల్సినది ఏ రూపంలోనికట, దేవుని రూపంలోనికి మనం మారిపోవాలి అన్నాడంటే. నిజంగా మన దేవుని రూపంలోనికి మనం మారుతున్నామో లేదు అన్న సంగతి మనకు ఎలా అర్థం అవ్వాలండి? మరి మనం దేవుని రూపంలోనికి మారాలి, బాగుంది, కానీ మనం దినదినము దేవుని రూపంలోనికి మనం మారుతున్నావా లేదా అన్న విషయం మనకు ఎలా తెలియాలి, మనకు ఎలా తెలుస్తుంది అని మరలా మనల్ని మనంగా ప్రశ్నించుకుంటానండి. మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:4 4:11-12 ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపవద్దులమై ఉన్నాము. దేవుడు మనలను ప్రేమింపగా మనము కూడా ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము అన్నాడంటే. ఏమంటే నిజంగా దేవుడే ఆయన ప్రేమకు ప్రతిరూపం అండి. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడంటే, ప్రేమ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే దేవుడంటే. ఎందుకంటే ఆయన ప్రేమలో పక్షపాతం ఉండదు, ఆయన ప్రేమలో మోసం ఉండదు, ఆయన ప్రేమలో దగా ఉండదు, ఆయన ప్రేమలో కపటం ఉండదు, లేదండి ఏది లేదు. అందుకే ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాడంటే మనము కూడా ఆయన రూపంలోనికి వెళ్ళాలి కదా. మరి నీకు కూడా దేవుని రూపం నీకు రావాలి కదా. అలా అయితే నీవు కూడా ప్రేమ విషయంలో అలానే ఉండాలి అని చెబుతున్నాడంటే. అలా చెబుతూ తర్వాత మాటలో, ఏ మానవుడును దేవునిని ఎప్పుడునూ చూచి ఉండలేదు. అంతేకాదు, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అన్నాడంటే. అంటే దేవుడు నిలిచి ఉంటాడట. ఎప్పుడు? దేవుడు నీలో నిలిచి ఉంటాడట. యేసుక్రీస్తు అన్నాడు కదా, తండ్రి నా యందు ఉన్నాడు, మరలా తండ్రిని చూపించమని మీరు అడుగుతున్నారేంటి, నన్ను చూస్తే నా తండ్రిని మీరు చూచినట్టే అన్నాడు.
ఇక్కడ ఈ మాటలో ఉన్న అర్థం కూడా దేవుడు మన యందు ఉంటాడు. ఎప్పుడుంటాడు మన యందు? మనము కూడా ప్రేమ విషయములో అందరినీ మనం ప్రేమించగలిగితే, ఒకడినొకడు మనం ప్రేమించుకున్నట్లయితే నిజంగా నీలో ఎవరున్నారని అర్థం అన్నమాట. దేవుడు అందరినీ ప్రేమించగలిగే మనసు నీకుండాలి. అందరూ దేవుని పిల్లలే అన్న విశాలమైన ఆలోచన నీకుండాలి. అంతేకాని ఈరోజు కులాన్ని బట్టి, రంగును బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ఈరోజు ప్రేమలు డివైడ్ చేసుకున్నారండి మనుషులు. ఈ ప్రేమలు దేవుని ప్రేమలు కావండి. ఈ ఇలా ప్రేమించే వారిలో దేవుడు ఉండడండి. యేసుక్రీస్తు ఆయన ఎలా అందరిని ప్రేమించాడో, అందరిని ప్రేమించాడు గనకనే అందరి కొరకు తన రక్తాన్ని ఎలా భూమి మీద కార్చాడో, అందరూ తనలా మారాలని ఎలా కోరుకున్నాడో, నిజంగా దేవుడే ఒకవేళ నీలో ఉంటే నీవు చూపించవలసిన, నీవు కనపరచవలసిన ప్రేమ కూడా అదే. అలా నువ్వు ప్రేమించగలుగుతున్నావు అంటే నీకు అర్థం అవ్వాలన్నమాట. ఏమని? నేను దేవుడు రూపములోనికి నేను వెళ్ళిపోతున్నాను అని, దేవుని రూపములోనికి నేను మారుతున్నాను అన్న విషయం నీకు అర్థమవుతుంది అప్పుడు. అలా కాక ప్రేమలో పక్షపాతాన్ని చూపిస్తున్నావంటే నువ్వు దేవుడు రూపములోనికి మారటం లేదన్నమాట. దేవుడు రూపంలోకి నువ్వు వెళ్ళిపోవటం లేదు. దేవుడు రూపం అన్నది నీకు రాదు. మరి ఎప్పుడు మనం అందరిని ప్రేమించగలం? అందరినీ కూడా సమానంగా మనం ప్రేమించగలిగిన ఆ స్థితికి ప్రేమిస్తున్నామంటేనండి ప్రాణం పెడతామండి. అంతే కదండి, ప్రేమ ప్రాణం తీయదు, ప్రాణం పోస్తుంది. నిజంగా నీ సహోదరులను నువ్వు ప్రేమించగలుగుతున్నావంటే వారి కోసం నువ్వేం చేయగలవు? అవసరమైతే వాళ్ళ కొరకు నువ్వు ప్రాణము కూడా పెట్టగలవు. అలా ప్రాణం పెట్టగలుగుతున్నావు, ప్రాణం పెట్టగలిగినంత ఆలోచన, ఆ దృక్పథం నీకుందంటే నిజంగా యేసుక్రీస్తు యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నావో, యేసుక్రీస్తుల లక్షణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ నీలో ఉన్నాయని అర్థం. మరి నీకు ఎప్పుడు వస్తుంది ఈ ఆలోచన? ఎప్పుడు నువ్వు అలా ఆలోచించగలవు అనుకుంటే, ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు బాగా నేర్చుకుంటావో, ఎప్పుడైతే వాక్యానికి నువ్వు బాగా దగ్గర అవుతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యములో నువ్వు బాగా ఎదుగుతావో, అప్పుడే నీ ఆలోచనలు కూడా ఎదుగుతాయి, నీ తలంపులు కూడా అప్పుడే ఎదుగుతుంటాయి, నీ ఉద్దేశాలు కూడా అప్పుడే ఎదుగుతుంటాయి. ఎప్పుడు? నువ్వు వాక్యములను ఎదుగుతున్నప్పుడు. అంటే వాక్యానికి నువ్వు ఎంత దూరం అయిపోతే దేవుడు రూపానికి కూడా నువ్వు అంత దూరంగా ఉన్నావని అర్థం. దేవుళ్ళుగా మారలేరు, దేవుని స్వరూపం రాదు, దేవుడు రూపంలోనికి మీరు మార్చబడలేరు. అందుకే యేసుక్రీస్తు మాట్లాడిన మాట మనకు తెలుసు కదండి, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? ఇదిగో లేఖనము నిరర్థకము కానేరదు కదా. లేఖనము ఎప్పుడు నిరర్థకము కానేరదు? లేఖనములో అనగా వ్రాయబడిన మాటల్లో ఏ మాట వృధాగా పోదు. భూమి ఆకాశములైన గతించిపోవునేమో కానీ నా మాట మాత్రం గతింపదు అన్నాడు. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని. దేవుని వాక్యము ఎవరికైతే వచ్చినో వారే దైవములు అన్నాడండి. వారే దేవుని రూపాన్ని తెచ్చుకునేవారు, వారే దేవుని రూపములోనికి మారేవారు. అంటే దేవుని రూపములోనికి నువ్వు మారాలి. దేవుని రూపంలోనికి నువ్వు మారాలంటే సంపూర్ణుడు అవ్వాలి. ఏ విషయంలో సంపూర్ణుడు అవ్వాలి? యేసుక్రీస్తు ఎలా సంపూర్ణుడిగా మారాడో, యేసుక్రీస్తు ఎలా అన్ని విషయంలో దేవుని విషయంలో ఎలా ఎదిగాడో, నీవు కూడా యేసుక్రీస్తులా అన్ని విషయంలో ఎదుగుతూ ఒక సంపూర్ణతలోనికి వస్తే అప్పుడు నువ్వు దేవుడివి. అంటే అప్పుడు నువ్వు దేవుని రూపములోనికి నువ్వు వెళ్ళిపోతావు అని అర్థం. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో అన్నాడు. అంటే దేవుని వాక్యం రావటం అంటే ఏదో దేవుడు వ్రాయించిన ఈ బైబుల్ ఏదో అక్కడక్కడ 10 మాటలు నేర్చుకోవటం అని కాదు, అందులో ఉన్న భావాన్ని నేర్చుకోగలగాలి, అందులో ఉన్న సారాన్ని నేర్చుకోగలగాలి. ఆది కాండ నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలలో వ్రాయబడిన దేవుని అనంతమైన మాటల్లో అందులో ఉన్న భావం ఏదైతే ఉందో, ఆ భావానికి తగినట్టుగా నీ బ్రతుకు ఒకవేళ ఉంటే అప్పుడు నువ్వేమవుతావు? అప్పుడు నువ్వు దైవానివి అవుతావు అన్నమాట. అప్పుడు నువ్వు దైవానివి. అలా నువ్వు దైవానిగా నువ్వు మారితే ఆ దేవుని రూపం నీకు వస్తుంది.
ఏంటి ఇంతకు దేవుల రూపం? దేవుడు ఆత్మండి. తెలుసు కదండి యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ గనుక అని అంటే, దేవుడు ఆత్మ గనుక అంటే ఇప్పుడు నీకు వస్తుంది ఆ ఆత్మ రూపం, నీకు వస్తుంది ఇప్పుడు ఆ దేవుని రూపం, ఆత్మ రూపం. ఆత్మ అనగానే ఏదో చిన్నగా మీరు ఊహించుకోకండి. మన క్లిప్పింగ్లో చూస్తున్నాం కదా చిన్నగా, ఆ క్లిప్పింగ్లో మీరు చూసే ఆత్మ అది ఆత్మ కాదు, అది అది చాలా చిన్నది. చిన్నది పెద్ద చూపించాలంటే మరి స్క్రీన్ సరిపోదు, అవునా? ఎందుకంటే దేవుడు ఆత్మ. ఏమన్నాడు? భూమి ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఆకారం అయింది. అంత మహా ఆకారంలోనికి నువ్వు వెళ్ళాలి కదా, మరి అంత మహా ఆకారమునికి రావాలి అంటే నువ్వు ఎలా మారాలి? దేవునిగా మారాలి. దేవునిగా మారాలంటే ముందుగా ఈ బ్రతుకులో క్రీస్తుల అన్ని విషయంలో ఎదిగి సంపూర్ణతను నువ్వు సంతరించుకోగలిగితే ఆ తర్వాత నువ్వు దేవుని రూపం ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఆ వైభవోపేతమైన ఆ జీవితం ఆత్మకు రాబోతుందండి. యేసుక్రీస్తు పొందుకున్నాడు కదండి, మనకు తెలుసు కదండి, యేసుక్రీస్తు 3వ దినాన లేచాడని ఒక మహా ఆకారం అండి. అయింది క్షణాల్లో పరలోకానికి వెళ్ళి వచ్చాడండి, క్షణాల్లో. అందరూ గదిలో ఉండగానేనండి, తలుపు కొట్టి తలుపు తీసిన తర్వాత లోపలికి వెళ్ళలేదు. అందరు గదిలో ఉన్నారు, వేసిన గడి వేసినట్టుగానే ఉంది, మత లోపల ప్రత్యక్షం అయిపోయాడు. సరే ఎలాంటి ఆకారం అవుతుంది? ఆ ఆకారం రావాలి, ఆ రూపంలోనికి మారాలి. అయితే ఈ శరీరములో ఉండగా ఈ శరీరం ఏమైపోవాలి? ఈ శరీరం సంపూర్ణత్వంలోనికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఈ శరీరంలో నువ్వు ఉండగానే సంపూర్ణ స్థితికి నువ్వు, పరిపూర్ణత్వంలోనికి నువ్వు వెళ్ళిపోతే. యేసుక్రీస్తు ఇదే శరీరంతో పరిపూర్ణతలోనికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఇదే శరీరంతో సంపూర్ణుడిగా మారిపోయాడు. ఆ తర్వాత మహా ఆకారంలోనికి వెళ్ళిపోయాడు, దేవుని రూపంలోనికి. మనము కూడా మనకి ఇవ్వబడిన ఈ ఆకారం, మనకి ఇవ్వబడిన ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరముతో ఈ ఆకారముతో సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి మనం వెళ్ళగలిగితే అప్పుడు దేవుని రూపంలోనికి మనము కూడా మారగలమన్నమాట. చివరి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49 మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము అన్నాడండి. పరలోక సంబంధి పోలికయు మనం ధరింతుము అన్నాడు. అనగా ఆత్మ, తిరిగి మరలా ఆత్మ పోలికలోకి మనం వెళ్ళిపోతాం. తిరిగి మరలా మన ఆత్మ రూపంలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ రూపములోనికి మీరు వెళ్ళాలంటే ఈ రూపములో ఉండగా ఈ రూపములో ఏం చేయాలట? సంపూర్ణులు అవ్వాలట. ఈ రూపంలో పరిపూర్ణతను సంతరించుకోండి. అనగా ఈ రూపములో సమాజానికి యేసుక్రీస్తు మీరు చూపించగలిగితే, ఈ రూపంలో సమాజానికి మీరు దేవుణ్ణి చూపించగలిగితే ఆ దేవుడు రూపంలోనికి మీరు వెళ్ళిపోతారు. ఈ రూపంలో మీరు దయ్యాన్ని చూపించారనుకోండి, ఈ రూపంలో మీరు సమాజానికి మీరు దయ్యాన్ని చూపిస్తే ఏ రూపంలోనికి వెళ్ళిపోతారు? వాడి రూపంలోకి వెళ్ళిపోతారు, వాడన్న చోటుకి వెళ్ళిపోతారు. అనగా మిమ్మల్ని చూసినప్పుడు సమాజానికి యేసుక్రీస్తు జ్ఞాపకం రావాలి, మనల్ని చూస్తున్నప్పుడు సమాజానికి దేవుడు జ్ఞాపకం రావాలి. అంటే ఈ సమాజానికి దేవుడిని, యేసుక్రీస్తును సమాజానికి చూపించగలిగితే ఆ తర్వాత దేవుడు రూపం లేదా పాతాళానికి జారిపోక తప్పదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.